నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, చేగుండ తహసీల్దార్ నారాయణ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమస్యల ఫిర్యాదు చేసేందుకు డివిజన్ కార్యాలయానికి గాని జిల్లా కార్యాలయానికి గాని వెళ్లకూడదని, ప్రజల సౌకర్యార్థం చేగుంట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ నారాయణ అన్నారు. మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో నేటిను నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తహసీల్దార్ నారాయణ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నారాయణతో పాటు ఎంపీడీఓ చిన్నారెడ్డి, ఇన్స్పెక్టర్ నర్సింగ్ యాదవ్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చేగుంట మండలంలోని గల ప్రజలందరికీ తెలియజేయనది ఏమంటే, ఏదైనా సమస్యలు ఉన్నట్టయితే, ధరణికి సంబంధించినటువంటి కావచ్చు, మీకు ఏదైనా రేషన్ కార్డుకు సంబంధించిన కావచ్చు, లేదా ఇతర ఏ సమస్య ఉందా కానీ, మీరు వ్యయ ప్రయాసలకు వచ్చి డివిజన్ ఆఫీస్ తూప్రాన్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ వెళ్ళడం చేసి ఉండేవారు. అలా కాకుండా ప్రతి సోమవారం ఉదయం 10:30 నుంచి 2 గంటల వరకు ప్రతి సోమవారం నాడు ప్రజావాణి అనే కార్యక్రమం చేపట్టినాము ఈరోజు నుంచి. అట్లాగే ప్రతి మండల్ లెవెల్ ఆఫీసర్స్ కూడా అందరూ కూడా ప్రజెంట్ అవుతారు. దానికి మీకు సమస్యని ఉన్నటువంటి మా మండల్ లెవెల్ ఆఫీసర్స్కి దృష్టికి తీసుకొస్తే, దాన్ని మండల్ లెవెల్ ఆఫీసర్స్ మీకు మళ్ళీ వారం రోజుల పరిష్కారం అది అవుతుందా కాదన్నది వ్రాతపూర్వకంగా ఇచ్చి దాని సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తాం. కాబట్టి మండల ప్రజలందరూ ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని మండల్లోనే వినియోగించుకోగలరని, మీరు దూరభావరాన్ని తర్వాత ఖర్చులతో కూడుకున్నటువంటి వ్యయాన్ని పొంది కలెక్టర్ ఆఫీసు, ఆర్డీ ఆఫీస్ వెళ్లకుండా ఇక్కడే వినియోగించుకోగలరని కోరుతున్నాను.